కాశీరత్నం గారితో మేము కలిసి ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు మేము పెద్దవారిని కలవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఎంతోమంది త్యాగదారులు వాళ్ళ యొక్క కష్టంతో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది మనం రచించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు ఆ ఫలాలు మనం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఇంకా పబ్లిక్లో చాలా చేంజెస్ రావాలి. అందరూ ఈ ఆ మహనీయుల యొక్క స్ఫూర్తి ఇంకా నేను ఇంకా వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. అవగాహన వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. భవిష్యత్తులో ఈ రాజ్యాంగం మీద ఇంకా అవగాహన కల్పించి అందరికీ ఆ ఫలాలు ఇంకా అందరికి అందేట్టుగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ బాగుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఈ సందర్భంగా కాశీరత్నం గారిని కలవటం నాకు చాలా సంతోషం. జంగా శ్రీనివాస్ గారు వచ్చి నన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి ఆశయాలు ఉండేవి. కొన్ని చేశాను, కొన్ని చేయలేకపోయాను. నేను అనుకున్నవన్నీ కూడా జైలుకు కూడా వెళ్ళాను నేను. సరే, యంగ్ జనరేషన్ వచ్చి మనతో కలిస్తే వాళ్ళు కూడా చాలా దేశాన్ని అభివృద్ధిపరిచే అవకాశం ఉంటుంది. మన సింధు నాగరికత దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి. ఇంకా టాప్ మోస్ట్ వరల్డ్లో టాప్ మోస్ట్ అవ్వాలని నా కోరిక. దానికి యంగ్ జనరేషన్ అంతా కూడా సహకారం అందించాలని నేను కోరుకుంటున్నాను.